हाय अंडी, वेलकम टू होम रेसिपीज तेलुगु। वीडियो पालबूरेलु एला तैयार चेसुकोवालो चूपिस्तुन्नानु। बिय्य पिंडी बेल्लं तो वीटिनी चाला ईजीगा रेडी चेसुकोवच्चंडी। टेस्ट कूडा चाला बागुंटाई। మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో వీటిని రెడీ చేసుకోవచ్చండి। ఇవి బాగా పొంగి లోపల సాఫ్ట్‌గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి। ఇది పొడి బియ్య పిండిండి। పొడి బియ్య పిండి ఒక కప్పును వేసుకొని ఇందులో బాగా మరుగుతూ ఉన్న వాటర్ ని ఒక పావు కప్పు వేసుకోవాలి। వాటర్ బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలండి। ఒక పావు కప్పు వాటర్ ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని తడి పొడిగా కలిపి పెట్టుకోవాలి। మరి ముద్దలా కాకుండా కొంచెం పిండి తడిసినట్లుగా ఉంటే సరిపోతుందండి। ఇలా బాగా వేడిగా ఉన్న వాటర్ ని కలిపి మూత పెట్టి ఉంచినట్లయితే ఆవిరికి పిండి తడి పిండిలాగా అయిపోతుందండి। మనం తడి బియ్యాన్ని పట్టిస్తే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది। ఇలా మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి। 10 నిమిషాల తర్వాత చూస్తాను చూడండి, మనం తడి బియ్యాన్ని పట్టించుకుంటే ఎలా ఉంటుందో పిండి అలాగే ఉంటుందండి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి। అలాగే 3 యాలకులు మనం ముందుగా నానబెట్టి ఉంచిన పిండిని వేసి ఈ మూడిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి। మనం కలుపుకుంటే గనక అంత సాఫ్ట్ గా రాదండి, ఇలా మిక్సీ వేసుకుంటే గనక బాగా సాఫ్ట్ గా వస్తుంది పిండి। ఇలా మిక్సీ వేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి। నేనైతే అదే గిన్నెలోకి వేసుకుంటున్నానండి। ఇందులో అర కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండి పాలు కలిసేలాగా కలుపుకోవాలి। మీరు పిండి మిక్సీ వేసేటప్పుడు అందులో పాలను వేసేనా ఒకేసారి వేసేసుకోవచ్చండి। ఇలా బాగా కలుపుకోవాలి, పిండి పాలు బాగా కలిసి క్రీమ్ లాగా అయ్యేలాగా కలుపుకోవాలి। పిండి మరీ చిక్కగా మరీ పలుచగా కాకుండా ఇలా ఉండేలాగా చూసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిని పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి। మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం తక్కువగా ఉన్నా సరిపోతుంది। ఇలా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం గరిటతో ఈ పిండిని వేసుకోవాలి। మరీ పెద్ద సైజు మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజు లో ఉండేలాగా వేసుకోండి। వెంటనే కలపకుండా కొంచెం ఇలా పైకి వచ్చినప్పుడు ఇలా కలుపుతూ ఉంటే గనక చూస్తున్నారు కదా బాగా పొంగిందండి। ఇలా ఒక వైపు కాలేక రెండో వైపుకు తిప్పి కాల్చుకోవాలి। ఇలా రెండు వైపులకు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి। ఇలా రెండు వైపులా ఈ కలర్కి రాగానే వీటిని తీసేసుకోవాలి। చూసారు కదా బాగా పొంగి లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి। ఇలా ఈ కలర్కి రాగానే వీటిని తీసేసుకోవాలి। ఇలాగే మనం కలిపి ఉంచుకున్న పిండి మొత్తాన్ని వేసుకోవాలండి। ఇందులో బేకింగ్ సోడా వేయకుండానే చూస్తున్నారు కదా బాగా పొంగుతూ ఉన్నాయండి, లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయి। మరి మీరు కూడా ట్రై చేయండి। మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం హోమ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థ్యాంక్ యూ।